ఇంతవరకే మాకు రూపాయి లేక కూర్చున్న మీద వస్తారు అని దూరదాకా కూర్చుంటున్నాము. పొద్దుగాల తింటే పొద్దుకు లేదు, పొద్దుకు తింటే పొద్దుకు లేదు, అన్ని మునిగిపోయినాయి. రెండు కూర్చున్నాం మీద ఏం చేయాలి మరి? మేము చెప్పు మరి, ఇవాళ వస్తా రేపు వస్తా, ఇవాళ వస్తా రేపు వస్తా అని ఇచ్చిన తీసుకోవాడు, తీసుకున్నాడు తినవాడు, తిన్నాడు తినవాటే, మరి లేనోడికే వాడు ఇస్తాడు. మరి ఇట్లా ఊక మరి డ్యూటీలు చేసుకోక కూడా ఏడన్నా నడుకొచ్చుకున్నా తింటాం మరి, లేకుంటే ఆరు బిల్లింగ్లు ఉన్నాడు, అన్ని ఉన్నాడు, బాధపడతా తింటాడు. కానీ ఏది లేనోనికి ఏముండదు, గరీబ్ అని ఉంటే నొక్కి పెడతాడు. మా ఇల్లు చూడు, మా ఆస్తి చూడు ఎంత ఉందో, అన్ని బిల్లింగ్ల మీద బిల్లింగ్లు ఉన్నాయో, లక్షల లక్షలు తినగా ఏర్పడదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు బాగాలేదంటారా? బాగలేదని మాకు కాదు, ఎవరు వచ్చినా మాకు లేదు ఇడ, ఎవరు వచ్చినా మాకేం లేదు. టీఆర్ఎస్ వచ్చినా లేదు, ఎవరు వచ్చినా మాకేం లేదు ఇడ. మునిగిరాలో మునితనే ఉన్నాం, తెల్లలో తెలితనే ఉన్నాం, తింటాడు తింటనే ఉన్నాం, బతుకు పెద్దగా అవుతాడు అయితేనే ఉన్నాడు. మాకేముందని ఉండాలిడ, చూడిపోయారు ఒకసారి మా ఇంట్లో పోయి చూడిపోయామని ఉందేమో. అంటే ఇక్కడ కార్పొరేటర్ ఇచ్చిన మాట నెరవేర్చు, అంటే ఇచ్చిన మాట హామీ నెరవేర్చలేదా? కార్పొరేటర్ అంటే తెలియదు, నాకు ఏ పెట్టడం అంటే తెలియదు. కాబట్టి గిడలు వస్తున్నారు రోడ్డు మీద, అన్ని పెట్టారు తెలిస్తే అందరు గిడ అడుగుతాం తిరుగుతుంటాం మరి. మేము కూడా మాకు ఏ లీడర్ తెలియదు, ఏ కార్పొరేటర్ తెలియదు. గుడిపోయిన ఇంట్లో సరిపోయినవి